కోటిన్నర ఎకరాల మాగానిల తెలంగాణను మార్చమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ సర్కార్ సాగు లెక్కలను దాస్తోంది. లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా అదనంగా ఎంత ఆయకట్టును సాగులోకి వచ్చిందని ప్రశ్నిస్తే వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల కింద సాగైన విస్తీర్ణం ఎంత అన్న వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినా సమాచారం ఇచ్చేందుకు ససైమిరా అంటోంది. పైగా ఆ సమాచారం తమ వద్ద లేదని వ్యవసాయ శాఖ చేతులు ఎత్తేసింది. దీంతో అదనపు ఆయకట్టు అన్నది వట్టి మాటేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. తెలంగాణ సాగు విస్తీర్ణం లెక్క తేలడం లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 30 లక్షల ఎకరాల భూమి అదనంగా సాగులోకి వచ్చిందని సర్కార్ చెబుతోంది. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ ఉట్టిపడుతోందని, బీడు భూములన్నీ మాగానిలా మారాయని ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత రెండేళ్లుగా సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదైనందున వ్యవసాయం పెరిగింది. పంట దిగుబడి బాగా వచ్చింది. దానంతా తన ఖాతాలో వేసుకుని గొప్పలకు పోతుంది సర్కార్. నిజంగా సాగు విస్తీర్ణం పెరిగితే సాగు లెక్కలను ప్రభుత్వం ఎందుకు దాయాల్సి వస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలో మొత్తం సాగు విస్తీర్ణం లెక్కలు తెలపాలని సమాచార చట్టం కింద సమాచారం కోరుతూ వ్యవసాయ శాఖకు రాజ్ న్యూస్ దరఖాస్తు చేసింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి బోర్లు బావుల కింద సాగవుతున్న భూ లెక్కలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల వివరాలను అందజేయాలని కోరింది. బోర్లు బావుల కింద సాగవుతున్న భూ విస్తరణ లెక్కలిచ్చిన వ్యవసాయ శాఖ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగైన భూ విస్తీర్ణ వివరాలను అందించేందుకు నిరాకరించింది. పైగా ఆ సమాచారం తమ వద్ద లేదని జవాబిచ్చింది. సాగుకు సంబంధించి నోడల్ ఏజెన్సీ అయిన వ్యవసాయ శాఖ వద్దే సమగ్ర వివరాలుంటాయి. బోర్లు బావులతో పాటు ఏ ప్రాజెక్టు కింద ఎంత భూమి సాగవుతుందన్న లెక్కలు పక్కాగా ఉంటాయి. అప్పుడే వ్యవసాయ ప్రణాళిక రూపొందించగలుగుతుంది. కానీ ప్రాజెక్టుల కింద సాగవుతున్న భూ విస్తీర్ణాన్ని చెప్పేందుకు వ్యవసాయ శాఖ ఎందుకనో నిరాకరిస్తోంది. అదే 2014లో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద సాగయ్యే భూ విస్తీర్ణ వివరాలను మాత్రం అడిగిన వెంటనే వ్యవసాయ శాఖ ఇచ్చింది. తెలంగాణ వచ్చే నాటికి ఆయకట్టు వివరాలను సమాచార చట్టం కింద అడిగితే పక్కాగా సమాచారం ఇచ్చింది. తెలంగాణ ఏర్పడే నాటికి 1,70,00,000 సాగు యోగ్యమైన భూమి ఉందని, అందులో 57,69,000 ఎకరాల భూమి బోరు బావిల కింద సాగవుతోందని, 78,16,000 ఎకరాల భూమి ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగవుతుందని లెక్కలను అందజేసింది. ఇంత పక్కాగా సాగు లెక్కలకు అందజేసిన వ్యవసాయ శాఖ కేసీఆర్ 7 ఏళ్ల పాలన తర్వాత ఎంత మేర సాగు విస్తీర్ణం పెరిగిందన్న లెక్కలను అడిగితే సమాచారం లేదంటోంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవసాయ శాఖ దాపరికాలకు పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1,50,000 ఎకరాల మాగాణం అన్న ప్రచారంలోని డొల్లతనం బయట పడుతుందన్న భయంతోనే వివరాలను దాచిపెడుతోంది. నిజంగా 1,00,000 ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చి చేరితే సమాచారం ఎందుకు ఇవ్వడం లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తంగా సాగు లెక్కలపై సర్కార్ దాపరికం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదనే తేట తెల్లమవుతోంది.